tan 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 ब्रह्मांजलि भक्तांजलि सिद्धयोगी दत्तकवि भक्तांजलि सिद्धयोगी दत्तकवि दत्तांजलि नाच गोविंद वरुण दत्तांजलि नाच गोविंद वरुण ब्रह्मांजलि వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన రోషే గారు. తను ఏ పదవిని నిర్వహించినా ఏ పదవిని నిర్వర్తించినా సగౌరవంగా సగర్వంగా నెరవేర్చి మన తెలుగు వారందరూ గర్వించే విధంగా తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రోషే గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. మీ అందరి హర్షధ్వనాలు మరియు చప్పట్లు. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ ప్రాజెక్ట్ చైర్మన్ మాడిశెట్టి సదానందం గుప్త గారు, అలాగే కన్వీనర్ బొగ్గారపు దయానంద్ గారు రోషే గారిని వేదికపైకి తీసుకొస్తారు. దయచేసి కారిడార్లో నిలబడిన వారు దయచేసి వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. అలాగే నీటి పారుదల శాఖ మంత్రులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ టీజీ వెంకటేష్ గారు దయచేసి మీ చప్పట్లు. అలాగే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శతాధిక చిత్రాలను నిర్మించి
పద్నాలుగు పైగా భాషల్లో తన సినిమాలని నిర్మించి ప్రపంచ రికార్డుని సాధించినటువంటి రామానాయుడు గారు ఈరోజు మన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషదాయకం. అలాగే యాక్షన్ హీరో అని చెప్పాలా, రొమాంటిక్ హీరో అని చెప్పాలా, ఆయన కనిపిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అని చెప్పాలా, శ్రీరామచంద్రుడు అని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆయన్ని చూస్తే సైలెంట్ అయిపోతాం. ఆయనే మన హీరో సుమన్ గారు. సుమన్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే ఈనాటి మన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఆత్మీయ అతిథి ప్రజారత్న శ్రీ గంజి రాజమౌళి గుప్త గారు, ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి సహకరించాల్సిందిగా మన అధ్యక్షులు వారిని కూడా కోరుతున్నాం. అలాగే గౌరవ అతిథులు శ్రీ కాళ్ళకూరి నాగేశ్వరరావు గారు. ఈ కారణం ఈ చిత్ర నిర్మాతలు రాజశేఖర్ గుప్త గారు, పద్మిని గారు, అలాగే చంద్రశేఖర్. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అలాగే ఈరోజు ఆడియో ఆవిష్కరణ జరుగుతుంది అంటే నేను చెప్పాను ఇందాకే, ఈరోజు హీరో సాలూరి వాసురావు గారు. సాలూరి వాసురావు గారి గురించి చెప్పాలంటే 45 మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర గిటారిస్ట్గా పనిచేసిన ఏకైక బేస్ గిటారిస్ట్ మన సాలూరి వాసురావు గారు. అంతేకాదండి, 53 చిత్రాలకు పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, 512కి పైగా టీవీ సీరియళ్ళకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డుని సాధించిన ఏకైక తెలుగు వ్యక్తి సాలూరి వాసురావు గారు. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. అలాగే హీరోయిన్ సందీప్తి గారు దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ సందీప్తి గారు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకట్రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ గా నటించినటువంటి హరిత గారు, ఆర్టిస్ట్ హరిత గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవిశ్రీ గారు, ఎక్కడ చూసినా నారదుడు అంటే మనకు గుర్తుకొచ్చేది ఒకరేనండి, ఆయనే అశోక్ కుమార్ గారు. టీవీయా స్టేజా సినిమానా, నారదుడు అంటే నారదుడు అశోక్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మహాసభ సెక్రటరీ లక్ష్మయ్య గారు, కోశాధికారి నేతి రాములు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేతి రాములు గారు ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే వాసవి సేవా కేంద్రం ప్రెసిడెంట్ రఘువీర్ గారు, రఘువీర్ సార్ ప్లీజ్ వెల్కమ్ అండి. వైశ్య హాస్టల్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అశోక్ కుమార్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త మీరు కూడా సార్ ప్లీజ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవ అతిథి మల్లికార్జునరావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చరిత్ర ప్రేక్షకులందరినీ అలరించబోతుందంటే నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిరంజన్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే ఆదిత్య గ్రూప్ నుండి మాధవ్ గారు కూడా ఉన్నారు. మాధవ్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు దయచేసి స్టేజ్ పైకి రావాలి. ఆడియో ఆవిష్కరణ రోషి గారి చేతుల జరుగుతుందండి. దయచేసి మీడియా మిత్రులకు సహకరించాల్సిందిగా ప్రేక్షకులందరికీ మనవి. మీడియా మిత్రులకు అడ్డుగా ఉన్నట్లయితే కవర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులందరికీ సహకరించాల్సిందిగా మనవి. Yeah.
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా కన్నుల పండుగగా జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో ఈ కళ్యాణ మండపంలో ఆడియో ఆవిష్కరణ జరగడం, అది మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర ఈరోజు మన ఆడిటోరియంలో జరగడం నిజంగా సంతోషదాయకం, చాలా హర్షించదగినటువంటి విషయం. ప్రేక్షకులందరూ చాలా సంతోషంతో చూస్తున్నారు. మరి దయచేసి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కూడా, ఆడియో ఆవిష్కరణ జరిగింది, అందరూ మీ మీ ఆసనాల్లో కూర్చున్నట్లయితే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇక ఒక్కసారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర పాటలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా లాంచ్ చేయడానికి పెద్దలందరూ ఒక్కసారి కిందికి వస్తే ఒక్కొక్కటిగా ఆడియో లాంచ్ చేసుకోవాలి. వేదిక సారి వారి వారి స్థానాల్లోకి వెళ్ళిపోతే కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మన గవర్నర్ గారు, రోశయ్య గారు, వారి సమయం చాలా 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 అమూల్యమైంది కాబట్టి అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. అందరికీ నమస్కారం. మిత్రులు, రాష్ట్ర మంత్రివర్యులు, టీజీ వెంకటేష్ గారు, పార్లమెంట్ సభ్యులు, యువమిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, ప్రముఖ సినీ నిర్మాత, పలు భాషల్లో చిత్రాలు నిర్మించి ఆంధ్రుల శక్తిని దేశం మొత్తం మీద కూడా తెలియపరిచినటువంటి మిత్రుడు రామానాయుడు గారు, గంజి రాజమౌళి గుప్తా గారు, వాయుస్ మహాసభ అధ్యక్షులు మిత్రుడు నాగబాబు గారు, సినీ నటులు సుమన్ గారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులైనటువంటి మిత్రులు పెదపేరెడ్డి గారు, కుమారి సందీప్తి, శ్రీ అశోక్ కుమార్ గారు, తాడిపత్రి వెంకటరావు గారు, పూరా రఘువీర్ గారు, వీరెళ్ళి లక్ష్మయ్య గారు, చంద్రశేఖర్ గారు, మిస్ జేఆర్ పద్మిని గారు, శ్రీ సాలూరి వాసురావు గారు, మిస్ హరిత గారు, మిత్రులకొండ మల్లికార్జునరావు గారు, శ్రీ రాజశేఖర్ గుప్తా గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చేశారు. అందరికీ సుస్వాగతం. ఒక చారిత్రాత్మక సంఘటనని ఇతివృత్తంగా తీసుకొని మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి సినిమాలు ఆ ధోరణి చూస్తూ ఉంటే
ఇదొక సాహసవంతమైనటువంటి ప్రయత్నం అనే చెప్పాలి. వాసవి కన్యకా పరమేశ్వరి ఒక ప్రత్యేకమైనటువంటి రూపునిగా వైశ్యుల్లో కూడా ఆర్య వైశ్యులు అనేవారు ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి సంతానం వారు ఆరాధిస్తూ ఉంటారు. ఇతివృత్తం మీకు నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలిసిందే. విష్ణువర్ధన్ రాజు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని చూచి నేను వివాహం చేసుకుంటానని ముందుకు రావడం జరిగింది. ఆమెగారు నిరాకరించింది. నేను వివాహం చేసుకోను అని చెప్పి రాజుగారు కాబట్టి చతురంగ బలాలతో పెనుగొండలో నివాసం ఉంటే పెనుగొండ మీద దాడి చేసేదానికి సన్నిద్ధంగా తయారై వస్తూ ఉన్నారు. నేను క్లుప్తంగా రెండు మాటల్లో చెబుతూ ఉన్నాను. వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అప్పటికి దేవి కాకపోయినప్పటికీ కూడా కన్యకా పరమేశ్వరి తల్లిదండ్రులు బంధువులు అందరితో ఒక సమావేశాన్ని నిర్వహించి రాజు చాలా బలవంతుడు, ఆయన కళ్ళు మూసుకుపోయి మోహన్తో నన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. నన్ను నేను భగవత్ అర్పితం ఈశ్వరునికి అర్పించుకున్నాను, నేను ఎవరిని వివాహం చేసుకోను. అయితే రాజును ఎదిరించి నిలబడటం కష్టం కాబట్టి నేను ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాను అని అంటే అక్కడ కూడా రెండు అభిప్రాయాలు వచ్చాయి. కాదు కాదు, రాజుతో బియ్యం చేసుకోవాలనేవారు కొందరు, వద్దనేవాళ్ళు కొందరు, ఏమైనా 102 గోత్రాలు అంటే 102 కుటుంబాలకు సంబంధించినటువంటి వారు వాసవి కన్యకా పరమేశ్వరి వాదనని ఆవిడ ఆలోచనని బలపరిచి ఆమెగారు నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అంటే చంద్రశేఖర్ గారిని, దర్శకులు శ్రీపాద రామచంద్రరావు గారిని, మన మ్యూజిక్ డైరెక్టర్ సార్